ब्రేక్ఫాస్ట్ పొటాటోస్ ని బెస్ట్ వే ఆఫ్ ఎంజాయింగ్ అంటే కాస్త చీజ్ వేసుకొని. సో ఈజీగా ఈ రెసిపీని చెప్పాలి అంటే చీజీ బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో బోల్డ్ అంత చీజ్తో పాటు యమీనెస్, కాస్త స్వీట్నెస్, కాస్త సార్నెస్, కాస్త స్పైసీ చాలా చాలా బాగుంటుంది. ఇంకా టెంప్ట్ చేయను, కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాము. కాస్త మొజరెల్లా చీజ్, మొజరెల్లా చీజ్ని పిజ్జా చీజ్ అని కూడా అంటుంటారు. రెగ్యులర్గా అయితే చిన్న బ్లాక్ లాగా దొరుకుతుంది, దాన్ని మనం తురుముకుని యూజ్ చేయాలి. కానీ ఇలా బుజ్జి బుజ్జిగా కట్ చేసి కూడా మనకి పెద్ద పెద్ద ప్యాకెట్స్లో, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక పెద్ద ప్యాకెట్ని తీసుకొచ్చారు అంటే కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటర్ తగలకుండా యూజ్ చేస్తే బోల్డ్ అండ్ సాల్ యూజ్ చేయొచ్చు హ్యాపీగా. దాంతోపాటు వెల్లుల్లిపాయలు, పొటాటోస్ ఉన్నాయంటే గార్లిక్ అండ్ అనియన్స్ కంపల్సరీగా ఉండాలి, చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటోస్ని, అదే ఆలూని నేను స్కిన్తో పాటే యూజ్ చేస్తున్నాను. సో నీట్గా ఒక కొత్త స్క్రబ్బర్ తోటి లైట్గా స్క్రబ్ చేసేసుకుని మీరు వాష్ చేసి పెట్టేసుకుంటే ఈ పొటాటో స్కిన్తో పాటు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఫైనలీ కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ. కాస్త పెరి పెరి స్పైస్ మిక్స్, స్వీట్ చిల్లీ సాస్, వార్చెస్టర్షైర్ సాస్, మేపుల్ సిరప్ అండ్ గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ ఒక మంచి డిఫరెంట్ డెన్స్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇట్స్ గోన్ టేస్ట్ రియలీ రియలీ గుడ్. మీరు గమనిస్తే ఇక్కడ జస్ట్ ఆ పొటాటోస్తో పాటు నేను అనియన్స్ అండ్ గార్లిక్ అంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలని యూజ్ చేస్తున్నాను. మిగతావన్నీ సాసెస్ అండ్ స్పైసెస్ అనేవి మనకి నచ్చినట్టుగా, మనకి దొరికిన ఇంగ్రీడియంట్స్ తోటి అవైలబిలిటీ ప్రకారం హ్యాపీగా మార్చుకోవచ్చు. జస్ట్ బేసిక్ ఫ్లేవర్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ పొటాటోస్ని మనం డిఫరెంట్ వేస్లో కట్ చేసుకోవచ్చు, మనకు తెలిసిన విషయమే. నేను ఈరోజు బేకింగ్ పద్ధతిలో ఈ పొటాటోస్ని తయారు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పెద్దగా వెజ్జెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో వెజ్జెస్ అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇలా ఉండాలి, ట్రయాంగిల్ లాగా కనిపించాలి. ఒక సైడ్లో సన్నగా ఉంటే కిందికి వచ్చిన తర్వాత కొంచెం వెడల్పుగా ఉండాలి. ఇలా కనిపిస్తే పర్ఫెక్ట్ వెజ్జెస్ని కట్ చేసుకున్నట్టు. ఓకే, సో నేను ఈరోజు తయారు చేసుకున్న ఈ చీజీ బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ని అవెన్లో పెట్టుకుని నేను రోస్ట్ చేసుకుంటాను. సో ఇంకా రెసిపీని కొంచెం గ్రాండ్గా చెప్పాలంటే చీజీ రోస్టెడ్ బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ అని చెప్పచ్చు. ఒకవేళ మీరు ప్యాన్లో కూడా ఇదే రెసిపీని తయారు చేసుకోవాలి అంటే తక్కువ మంట మీద మెల్లగా కొంచెం థిక్ బాటమ్ ప్యాన్ మీద కుక్ చేసుకోండి స్టవ్ మీద పెట్టుకుని, లేదా మీరు హ్యాపీగా అవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు, మైక్రోవేవ్లో కూడా కుక్ చేసుకోవచ్చు రోస్ట్ సెట్టింగ్ మీద. ఓకే, రైట్. వెల్లుల్లిపాయ నేను లైట్గా చాప్ చేసుకుంటున్నాను ఈసారి. ఓకే, అనియన్స్ని కూడా నేను కొంచెం చిన్నగానే చాప్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి పొటాటోస్ టెక్స్చర్ ఒక్కటే తెలిస్తే బాగుంటుంది, మిగతా అవన్నీ ఫ్లేవరింగ్ కోసం. ఇలా అవెన్లో పెట్టుకున్న తర్వాత క్రంచీగా అవుతాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ అనియన్స్ అండ్ గార్లిక్ ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. నేను వెరైటీ ఆఫ్ స్పైసెస్, జనరల్గా మన వంటకం మొత్తం అయిపోయిన తర్వాత పైన చీజ్ టాపింగ్ చేస్తాం కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాము. మొజ్జరెల్లా చీజ్ని వేసేసుకుంటున్నాను ఇందులో. ఓ, కళ్ళు పడుతున్నాయి. ఇందులో వేసుకుందాను నేను గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ తర్వాత కాస్త యాపిల్ సైడర్ వెనిగర్, కొంచెం మేపుల్ సిరప్. బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ కాబట్టి, బ్రంచ్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి పొద్దు పొద్దునే మరీ స్పైసీగా మనం డేని స్టార్ట్ చేయము. అందుకనే మన టిఫిన్స్ అన్నీ కూడా మరీ కారంగా ఉండవు. ఎక్కువ మటుకు కాస్త ఈ స్వీట్ ఫ్లేవర్లో ఇంటర్నేషనల్ వంటకాలలో చాలా మటుకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోనే యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్రంచ్ కూడా అదే టైం, అంటే 10 to 2 o'clock మధ్యలోనే కాబట్టి మరీ ఎక్కువ స్పైసీగా ఉంటే అది లంచ్కో లేకపోతే స్నాక్ టైంకో డిన్నర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకనే మేపుల్ సిరప్ అనేది ఫ్లేవర్ని డిఫరెంట్గా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుందాం, మరి పెద్ద మెస్ చేయకుండా. వేసుకుంటున్నాను ఇందులో కాస్త స్వీట్ చిల్లీ సాస్, కొంచెం వార్చెస్టర్షైర్ సాస్ అండ్ బోల్డ్ అంత పెరి పెరి స్పైస్ మిక్స్. పెరి పెరి స్పైస్ మిక్స్లో ఆరిగానో, థైమ్, రోజ్మెరీ, గార్లిక్ పౌడర్, అనియన్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ పెరి పెరి స్పైస్ మిక్స్ లేకపోతే నేను చెప్పినట్టుగా నన్ను నమ్మి కొన్ని కొన్ని స్పైసెస్ తీసుకొచ్చి ఉంటారు కదా, అవన్నీ తీసుకొచ్చేసి కాస్త ఉప్పు వేసేసి కలిపేస్తే అదొక స్పైస్ మిక్స్ అయిపోతుంది, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ మిక్స్చర్ని పర్ఫెక్ట్ మ్యారినేషన్ చేయాలి అంటే అసిడిక్ ఫ్లేవర్ ఉండాలి. దానికి నేను యాపిల్ సైడర్ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. దిస్ లుక్స్ బ్యూటిఫుల్, సో రస్టిక్. కాస్త
ఆయిల్ కూడా వేసుకోవాలి మనము. క్విక్ మిక్స్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మ్యారినేషన్ రెడీ అయిపోయినట్టే. చీజ్ ముక్కలు కనిపిస్తున్నాయి, వేసుకున్న సాసెస్ కనిపిస్తున్నాయి, అనియన్స్ అండ్ గార్లిక్, దిస్ లుక్స్ పర్ఫెక్ట్. కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే కంప్లీట్గా ఉంటుంది. సో కాస్త చిల్లీ ఫ్లేక్స్, వన్ మోర్ క్విక్ మిక్స్. చాలు. ఇప్పుడు నేను ఈ వెజ్జెస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. రంచ్ వంటకాలు అనేవి మనం అనుకున్నట్టుగా మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం టేస్ట్ ఉండేటట్టుగా ఉండాలి. సో ఇలాగ మనం మ్యారినేషన్ని తయారు చేసేసుకుని పొటాటోస్ని కానీ మీట్ని కానీ వెజ్జీస్ కానీ అవన్నీ వేసేసుకుంటే జస్ట్ అవెన్లో అలా పెట్టేసుకున్నాక మిగతా పళ్ళని చేసేసుకోవచ్చు. ఆ టైంలో సూపర్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ రెడీ అయిపోతాయి. నేను ఈరోజు మాత్రం మిగతా పనుల్లో పడను, ఇది అవెన్లో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ రెసిపీలో అడుగు పెట్టేద్దాము. చాలా చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. దట్స్ ఆల్సో బ్యూటిఫుల్ క్లాసిక్, దాని గురించి ఊరించాను. ఫస్ట్ అయితే ఫినిష్ చేసేద్దాము. సో ఇలా మనం టాస్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ మనం డిఫరెంట్ కుకింగ్ మెథడ్స్లో కుక్ చేసుకోవచ్చు. నెంబర్ వన్, ప్యాన్లో పెట్టుకుని హ్యాపీగా స్లో ప్రాసెస్లో మెల్లగా తక్కువ మంట మీద రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా లోపల నుంచి కుక్ అయ్యేటట్టుగా కొంచెం మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ యమ్మీ పొటాటోస్, బ్రేక్ఫాస్ట్ చీజీ పొటాటోస్ రెడీ అయిపోతాయి. అవెన్లో కూడా పెట్టుకుని నేను చేసేటట్టుగా చేసుకోవచ్చు, లేదా మైక్రోవేవ్లో కూడా మీరు రోస్ సెట్టింగ్లో పెట్టుకుని ఈ వంటకాన్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేసేస్తున్నాను, సో దాట్ కింద బర్న్ అయ్యి అడుగున అంటదు. అందులో ఈ పొటాటోస్ని కూర్చోబెట్టేస్తాను. సో అంతా అయిపోయిన తర్వాత కాస్త గ్రీన్స్ తోటి మనం సర్వ్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు లుక్ రియలీ రియలీ నైస్. సో ఈ మిక్స్చర్ని ఫస్ట్ పొటాటోస్ని స్ప్రెడ్ చేసుకుందాం, పైన వేసుకుందాం, సో దట్ ఆ జ్యూసెస్ కూడా మనం ఫుల్గా యూస్ చేసినట్టుగా ఉంటుంది. ఆహా, మేబీ ఇప్పుడే కాస్త గ్రీన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. మేబీ ఆ లిటిల్ ఆఫ్ పార్స్లీ అండ్ కొంచెం రోజ్మెరీ కూడా వేసుకుందాం. రోజ్మెరీ నేను ఫుల్గానే యూస్ చేస్తాను, సో దట్ ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. పార్స్లీ మళ్ళీ ఎలాగో కుక్ అయిన తర్వాత చిన్నగా అయిపోతుంది, మిగతావి కాస్త మనం పైన గార్నిషింగ్కి వేసుకోవచ్చు. దట్స్ ఆల్, దిస్ లుక్స్ బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఇలా మనం కుక్ చేసుకోవడానికి పెట్టేసుకుంటే సపరేట్గా ప్రెజెంటేషన్ చేయాల్సిన అవసరమే లేదు. దిస్ ఆల్రెడీ లుక్స్ సో గ్లామరస్. ఇప్పుడు నేను దీన్ని అవెన్లో పెట్టేసుకుంటాను. అవెన్ని ఆల్రెడీ 200 డిగ్రీస్కి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. 200 డిగ్రీస్కి నేను ఇంకొక 15 మినిట్స్ వరకు మెల్లగా దీన్ని కుక్ చేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఒకవేళ అవెన్ మరీ హాట్ అని అనిపిస్తే మీరు కాస్త టెంపరేచర్ తక్కువ చేసుకుని మేబీ 180 to 170 డిగ్రీస్ కూడా పెట్టేసుకుని హ్యాపీగా ఈ యమ్మీ పొటాటోస్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఐల్ పాప్ ఇట్ ఇన్ ది అవెన్. ఆల్ రైట్, ఆ పొటాటోస్ తోటి సూపర్ యమ్మీ చీజీ బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ని తయారు చేసేసుకున్నాం. అవెన్లో చిల్ చేస్తుంది. వేసుకున్న వార్చెస్టర్షైర్ సాస్ అరోమా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ రోజ్మెరీ స్ప్రింగ్ లాస్ట్ మినిట్కి యాడ్ చేసాం కదా, దిస్ లుక్స్ పర్ఫెక్ట్. ఫైనల్గా ఇవి కాస్త పార్స్లీ దీని లోపల కూడాను. రోస్టెడ్ బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ కాస్త చీజ్తోటి యమ్మీగా తయారు చేసుకున్నాము. ఆల్రెడీ మ్యారినేషన్లోనే చీజ్ని యాడ్ చేసుకుని చాలా చాలా క్రీమీగా టేస్టీగా తయారు చేసుకున్నాను. అలా వద్దు అని అనుకుంటే మీరు పైన కూడా కాస్త టాపింగ్ వేసేసుకుంటే కూడా ఇంకా చీజీగా అయిపోతుంది. బట్ దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్.